హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్. మేము దొంగతనంగా తెచ్చిన తేగలు, వంకాయలు, చింతకాయలు ఇవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ చింత చెట్టు మా చిన్నప్పుడు చాలా స్వీట్ మెమరీస్లు ఉన్నాయి ఈ చింత చెట్టు కింద. నేను తర్వాత కూడా ఇంకా మీకు చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే, కాయలు చూసారా ఎన్ని ఉన్నాయో. నేను కొన్ని కాయలు కోసుకొని వచ్చాను ఆ చెట్లో. మా చిన్నప్పుడు మాకు నీళ్ళకి చాలా ఇబ్బంది అని చెప్పేదాన్ని కదా, చాలా దూరం వెళ్ళి నీళ్ళు తీసుకుని రావాలి. ఉప్పు నీళ్ళు అయితే కొద్దిగా దగ్గరలో దొరుకుతాయి, కానీ మంచి నీళ్ళు అనేవి దూరంగా వెళ్ళి తేవాలి. ఈ చింత చెట్టు కింద బోర్ ఉంటుందన్నమాట, అది మంచినీళ్ళు బోరు. మేము అక్కడికి వెళ్ళేసి మంచినీళ్ళు తీసుకొచ్చుకోవాలన్నమాట. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అక్కడికి. వెళ్ళి ఆ నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు ఈ చింత చెట్టు ఎక్కి పోత కోసుకునేది, ఆ ఈగురు కోసుకునేది, చింత చిగురు అంటాం కదా, తర్వాత ఈ కాయలు కోసుకునేది, ఇట్లాగ టైం పాస్ చేసి చాలాసేపటికి నీళ్ళు తీసుకొని వస్తాం. ఇంట్లో వాళ్ళు అడుగుతారు, మా అమ్మ ఏంది ఎంతసేపు అంటే, అక్కడ చాలా జనం ఉన్నారని చెప్పేసి వాళ్ళు. అక్కడ చాలా చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి చూడండి. ఒకప్పుడు మాకు ఇదే అమృతం, మంచినీళ్ళు బోర్ అనమాట, చింత చెట్టు బోర్ అని పేరు పెట్టాము. కానీ ఇప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు, ఎందుకంటే మున్సిపాలిటీ నీళ్ళు వస్తున్నాయి కదా, అందుకని దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు అవే మాకు అమృతం లాగా, చాలా కష్టపడి ఆ బోర్ కొట్టి మేము నీళ్ళు తీసుకొచ్చుకునేవాళ్ళము. అసలు ఈ చింత చెట్టుకి మాకైతే చాలా చాలా స్వీట్ మెమరీస్లు ఉన్నాయి, అవన్నీ తర్వాత చెప్తాను. అంటే మళ్ళీ అన్నీ చెప్పేటప్పటికీ వీడియో అనేది లెంత్ అయిపోతుంది కదా. నేను ఏం చేశానంటే, వెళ్ళి చింత చెట్టుని చింతకాయలు అంటే నాకు అందే అంత దూరంలో ఉన్నవి కోసుకొచ్చుకున్నాను. తర్వాత ఏంటంటే, ఆ చింతకాయల్ని నేను మిక్సీకి వేసి గుజ్జులాగా చేపల కూరకేసాను అనమాట. చేపలు ఫ్రై చేశాను, చేపల కూర కూడా వేసాను. చాలా చాలా టేస్ట్గా ఉండింది ఫ్రెండ్స్. తర్వాత అసలు చెప్పాలనుకునేది ఏంటంటే, మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ చాలా ఉంటాయి కదా, ఆ ఉన్నప్పుడు నాకు కామెంట్ చేస్తారా ప్లీజ్. చూడండి, ఈ చింతకాయలు కోసుకొచ్చాను. అంటే కోసేటప్పుడు వీడియో తీయలేకపోయాను, అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను. వీడియో తీస్తా కోయడానికి అవ్వలేదన్నమాట. అంటే ఒక చేత్తో చెట్టుని కొమ్మలాక్కోవాలి, ఒక చేత్తో కాయలు కోయాలి కదా. ఇంకెవరైనా ఉండుంటే ఆ సీన్ వీడియో తీసిన ఉంటే బాగుండేది, కానీ నేను వీడియో తీయలేకపోయాను. ఏమనుకోవద్దు, చూసారా అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే చిన్నప్పుడు ఇలా కోసుకునే వాళ్ళం కదా, మళ్ళీ ఇప్పుడు కోసేటప్పటికి అది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అది మీతో పంచుకోవాలనే నేను ఈ వీడియో తీశాను చిన్న లాగ్లాగా. తర్వాత వచ్చి ఈ వీడియో మీకు పోస్ట్ చేశాను, కానీ అది కొంచెం లాగ్ చూపిద్దామని చూసాం. మేము ఒక దగ్గరికి వెళ్ళాం అన్నమాట ఊరికే, అలా జాలీగా వెళ్తే అక్కడ వచ్చి ఇట్లా తేగలు వేస్తున్నారు, తేగలు వంకాయ తోట కూడా ఉన్నింది. ఆ తేగలు లాగేసుకున్నాం వాళ్ళకి చెప్పకుండా, లాగేసుకొని అది వచ్చి గుజ్జు వస్తుంది అనుకొని తీసుకొచ్చాం. కానీ ఆ ముట్లు గుజ్జు రాలేదు, వేసాయి అన్నమాట. కానీ తేగలు సూపరు. తర్వాత వంకాయ తోట, అక్కడే వంకాయ తోట ఉండింది సరే అని వాళ్ళకి చెప్పకుండా, అంటే అక్కడ ఎవరు లేరు అందుకనేసి ఒక 5-6 కాయలు కోసేసుకున్నాం. కోసేసి చాలా అంటే ఫ్రెష్ కదా, చాలా టేస్ట్గా కూడా ఉండింది కూర వండితే. కానీ కోసేసిన తర్వాత ఆవిడ వచ్చిందనమాట, వచ్చి పాపం ఏమి అనలేదు, కానీ మేమే అంటే కోసేటప్పుడు కూడా భయం వేసింది, తర్వాత వాళ్ళు వస్తారేమో అని కూడా మాకు కొంచెం భయం వేసింది. ఆ మచ్చి ఏమనిందంటే, మీరు అడిగి తీసుకోండి ఉంటే మీకు అంత మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా, వీడియో కూడా ప్రశాంతంగా తీసుకోండి కదా, ఒక మాట అడగాలి అనింది. కానీ అక్కడ ఎవరు లేరు మనం అడగడానికి. నిజంగానే చాలా భయపడ్డాం, అంటే ఎప్పుడు చేయకుండా అట్లా చేసినప్పుడు చాలా భయం వేస్తుంది నిజంగానే. అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకు. సరేలే అనుకున్నాం, ఇంకేం చేయలేము. కానీ మాత్రం ఏం అనలేదు, మీరు అట్లా అడగకుండా తీసుకోకూడదు, అడిగిండుంటే బాగుండేది, అసలు మీరు భయపడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు అనింది. అంతేగాని ఇంకేం అనలేదు. వేరే వాళ్ళు అయితే బాగా తిడతారు కదా, అట్లాగా ఎందుకు దొంగతనంగా తీసుకున్నారు అట్లా మాట్లా అనేస్తారు. కానీ మేము వీడియో తీసింది ఆమె చూసిందనమాట, ఆమె అర్థం చేసుకునేది, అంటే యూట్యూబ్లో వీడియో కోసమే వీళ్ళు చేశారని అనుకునేది. అందుకని ఏం అనలేదు అనుకుంటున్నా నేను. సరే మొత్తానికి ఇదిగో ఈ తేగలు తీసుకొచ్చాము. ఆ వంకాయలు ఎన్ని, 5 6 అనుకున్నా, 5 ఉన్నాయి అక్కడ.
తర్వాత ఈ ముట్లు తీసుకొచ్చాం, కష్టపడి మోసుకొచ్చాం. ఆడు చూస్తే దాని లోపల మామూలుగా గుజ్జు ఉంటుంది కదా, ఆ పగలు కొడితే తేగలు వచ్చిన తర్వాత దాంట్లో గుజ్జు ఉండదని మాకు తెలియదు. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాము, అవన్నీ పగలు కొట్టినా కానీ దాంట్లో గుజ్జు రావట్లా. అది ఎట్లా వస్తుందంటే, అంటే గుజ్జు కాదు సారీ, మన కొబ్బరిలాగా వస్తుంది కదా, అట్లా రాకుండా నీళ్ళు నీళ్ళుగా గుజ్జు వస్తుంది. కొబ్బరిలాగా తెల్లగా ఉంటుంది కదా, చాలా టేస్ట్ ఉంటుంది అది. చిన్నప్పుడు తిన్న టేస్టు చాలా బాగా అనిపించింది, కానీ దీంట్లో రాలేదు. కష్టపడి మోసుకొచ్చామనుకున్నాం. అది కష్టపడి మోసుకొచ్చేది ఒక తీరైతే, వాటిని పగలు కొట్టింది పెద్ద కష్టమైంది మాకు. అంటే మిద్దె పైన ఉండేది, గట్టిగా కొడితే కింద సౌండ్ వస్తే వాళ్ళు ఏమంటారు, ఆ కొట్టడానికి సరిగా మచ్చుగత్తులు, మళ్ళీ మనకు అదేదో కర్ర పెట్టి కొడితే మొద్దు బాగా పగులుతాయి, మనకి లేవు కదా. అందుకని చాలా కష్టమైంది, సగం పగలు కొట్టాను, అయినా కానీ రాలా, ఇంకెందుకులని వదిలేశాను. ఈ తేగలు మాత్రం, ఆ తోకలన్నీ గ్రీన్ గ్రీన్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కట్ చేసేసాను. ఈ ఇడ్లీ పాత్రలో ఎంత హైట్ సరిపోతుందో అంత కట్ చేసేసి కొద్దిగా ఉప్పు నీళ్ళు వేసి ఉడకబెట్టేశాను. చాలా అంటే ఫ్రెష్గా తీసుకొచ్చాం కదా, సూపర్ టేస్ట్ ఉంది అసలు, నిజంగా చాలా చాలా బాగున్నాయి. వంకాయ కూర బాగుండింది, తేగలు బాగున్నాయి. ఫెయిల్ అయింది ఏంటంటే ఆ ముట్టెలు, ముట్టెలు ఫెయిల్ అయ్యి తర్వాత ఆ చింతకాయలు ఏం వేస్ట్ కాలేదు. తేగ అసలు నిజంగా తేగ చాలా బాగుంది టేస్ట్. అది తిని కూడా చూపించాను మీకు. అన్నీ పడుతున్నా, వాళ్ళతో మాట్లాడు రాదా, నిన్నేమన్నా వద్దన్నారా? ఇవి చెరువు చేపలు అండి, పచ్చాపలు. ఈ వానలకి నెల్లూరులో చాలా బాగా దొరుకుతాయి ఇవి, చాలా చాలా బాగుంటుంది. వంకాయ కూర వేసి మామిడికాయ వేయి, వంకాయ కూడా వేసి పులుసు పెట్టుకుంటారు, ఉప్పు మామిడికాయ వేసి కూడా చేసుకుంటారు. ఇప్పుడు దీన్ని నేనుగా వెరైటీగా చేస్తున్నాను, చేద్దాం ఎలా చేస్తాను. వీటిని ఇలా తీసుకొని ఇట్లా, ఈ తలకాయ ఉంటుంది కదా, దీన్ని ఇలాగ చించేయాలి. అంటే ఇట్లా క్లీన్ చేసుకునే విధానం వచ్చి ఇలాగ ఈ డస్ట్ అనేది తీసేయాలన్నమాట. తర్వాత ఇది కూడా ఇట్లా చేసేసుకొని ఇవన్నీ ఇట్లా గిల్లేసుకొని ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా వేసుకొని తర్వాత ఉప్పు వేసి ఇట్లా తోమేస్తే నీట్గా వచ్చేస్తాయి. కూర వండుకుంటే సూపర్గా ఉంటాయి. ఈ వానలకి ఈ బుడ్డ ఈ పక్కిళ్ళు అనేటి కానీ కూర చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇది కొంచెం డిఫరెంట్గా చేద్దాం. కనిపిస్తుందా? కనిపిస్తుంది, కనిపిస్తుంది. ఇవి వచ్చి ఈ వేరే చేపలు, వీటిని కూడా ఏదో ఒకటి చేద్దాం. ఇవేం చేస్తారు? వీటిని పులుసు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. మన ఛానల్లో కూడా రెండుసార్లు ఈ చేపలే చేస్తున్నాము. ఈ చేపల పేరేంటి? పేరే నాకు తెలియదు. ఫస్ట్ ఇది ఇది భలే వెరైటీగా ఉన్నాయి రెండు. ఇవి కొంచెం మామూలు చేపల కన్నా ఇవి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చేప చేప అయినా ఫ్రై చేసుకోవచ్చు, ముక్కలు చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, మన ఇష్టం. చాలా అంటే కండ గట్టిగా చికెన్ కండ ఉన్నట్టుగా చాలా బాగుంటుంది. ముల్లులు ఉండవా దీంట్లో? ఉంటుంది కానీ అంత ఎక్కువ ఉండవు, మామూలు చేపల్లో ఉన్నట్టే ఉంటుంది. కండ మాత్రం మన చికెన్ కండ ఉన్నట్టుగా, చేప కండు లేదు కదా స్మూత్.
ఫ్రెండ్స్ చాలా చీకటి అయిపోయింది అన్నమాట. ఇది కోసేటప్పటికి ఇక్కడ చూస్తే లైటింగ్ రావట్లేదు, అందుకని ఫ్లాష్ లైట్ వేసి మరీ తీస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కొయ్యడాన్ని కొంచెం అడ్జస్ట్ అయిపోండి. కనబడుతుంది కదా? కనిపిస్తుంది. ఓన్లీ ఫ్లాష్ లైట్లోనే తీస్తున్నాను ఫ్రెండ్స్, అస్సలు అంటే బయట లైట్ పనిచేయట్లేదు అన్నమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంటే కత్తి పేరుతో కొయ్యడం చూపిద్దామని దోమల ఏంది నా కాళ్ళని తినేసాయా బాగా. కత్తిపోయిన బాగా జరుగుతుంది వయస్. తలుపు తీయాలి కదా నువ్వు తలుపు. ఇంట్లో వచ్చాడా? చూశాను మనల్ని. నేను చూశాను, మనల్ని చూశాడు. అయితే ఎందుకు వస్తున్నట్టు, ఎందుకు వెళ్తున్నట్టు అడుగుతాను. ఏ గలేజ్ అంతా అట్లా తీసేసుకుంటే ఇదేం మధ్యలో వాళ్ళు అట్లా ఉంటాయో తెలియదు. మనం ఎప్పుడైనా చేస్తుంటాయి కదా, బయట నుంచే కడిగించుకొని వస్తాము. ఈసారి ఏంటంటే ఇట్లా వీడియో తీద్దామనే తీసుకొని వచ్చాము. కొత్తగా చేస్తే ఇలాగే ఉంటుంది. ఎందుకో తగనంటుంది కత్తి పీట, మనం ఎక్కువ వాడట్లేదు దానివల్ల. సర్లే ఇంకా మళ్ళీ కూర ఉన్నప్పుడు అంతా. ఈ చేపల్లోకి చింతకాయలు తీసుకొని బాగా ఆ చట్నీలాగా గుజ్జు గుజ్జుగా వేసేసాను. ఉత్త చింతకాయలే నీళ్ళల్లో కలిపేసి వడగట్టుకున్నాను. ఆ గుజ్జు లాంటిది కొద్దిగా తీసుకొని ఫ్రై కూడా చేశాను చేపల ఫ్రైకి. చాలా బాగునింది టేస్ట్. పులుసు అయితే ఇంకా సూపర్గా ఉన్నింది. దీని జతకి కొంచెం చింతపండు కూడా వేసాను. అంటే అచ్చంగా చింతకాయలు వేస్తే పులుపు సరిపోద్దో లేదా అని చెప్పి ఫస్ట్ చూశాను. పులుపు తక్కువ అనిపించింది. తర్వాత మళ్ళీ కొంచెం చింతపండు పులుసు కూడా వేశాను. బాగునింది చాలా. ఒకసారి ట్రై చేయాలనుకుంటే మీకు పచ్చి చింతకాయలు దొరికితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.